వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా గజ్జేహల్లి విద్యార్థుల కోసం బస్సులు నడపాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆలూరు నియోజకవర్గం గజ్జేహల్లి గ్రామ విద్యార్థులు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగని సంప్రదించగా వారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ దృష్టికి తీసుకురావడంతో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆలూరు డిపో అసిస్టెంట్ మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ కుమార్ మాట్లాడారు. ఈరోజు ఆదోని డిపోకి రావడం జరిగింది. విషయం ఏమనగా మన ఆలూరు అసెంబ్లీ స్వయంగా ఒక ముఖ్య ఒక మంత్రి గుమ్నూరు జయరాం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆలూరు అసెంబ్లీలో ఒలుగుంద మండలానికి సంబంధించి గజ్జలి గ్రామం సంబంధించినటువంటి వాళ్ళ ఊరికి బస్సు నడపడం లేదంటే ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా అండగా నిలబడి ఇన్ని సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలైనా కనీసం మనం గ్రామాలకి విద్యార్థులు చదువుకోవడానికి ఊరికి రావాలి, వచ్చి ఇక్కడ చదువుకుని మళ్ళీ ఆధునికి వచ్చి ఆధునిక గద్దెలు వెళ్ళాలంటే కనీసం బస్సు సౌకర్యం లేదు. ఇప్పుడు పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక 60-70 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే ఈరోజు నేను ఉన్నాను, నేను విన్నాను, అన్నీ చేస్తున్నాను వసతులు అని చెప్పినా కూడా ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి మంచి సౌకర్యం లేకున్నప్పుడు వాళ్ళు ఎలా చదువుకుంటారో అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీస అవసరాలు ఒక బస్సు లేని వాళ్ళు రావడం ఎట్లా? ఇక్కడ మరొకటి, ఇక్కడ రావడానికి బస్సు సౌకర్యం ఉంది కానీ రిటర్న్ సాయంత్రం పూట వెళ్ళడానికి అసౌకర్యంగా ఉంది. దాని నుంచి వీళ్ళు లారీలు ఎక్కడమో లేకుంటే ఆటోలు ఎక్కడమో ఇటువంటివి వలన ఖర్చుతో కూడుకునేది మళ్ళీ ఒక ప్రమాదం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు డిపో మేనేజర్ వెంటనే ఈ యొక్క గజ్జలీకి సాయంత్రం పూట బస్సు నడపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గృహం ముందు జననేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఆదోని సాయిప్రసాద్ మాట్లాడుతూ జననేత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయని, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల కోసం అనునిత్యం పోరాడే, ప్రజల యోగక్షేమాలు చూసే నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు అని కొనియాడారు. అంతేగాని వర్గాలని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు పాపం. ఉంటే మనం ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఓడించలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఏదైనా పొరపాటున వాళ్ళ వాళ్ళకు లోపడితే మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కానీ మన వాళ్ళు గట్టిగా ఉన్నంత వరకు ఆదోనిలో మనం ఓడించే పరిస్థితి లేదు. ఏదున్నా ఎంతమంది ఏకమైనా మన బలం మనకు తెలుసు. హనుమంతుని బలం హనుమంతుని తెలియదు అంట. అట్లా మన బలం మనకు తెలియకుండా పోయింది. కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు, భయపడే పరిస్థితి లేదు. ఏది వచ్చినా కూడా మేము అండగా ఉంటాం. ఏ రకంగా వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మళ్ళా ఇదే మన జననేత జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు ఇంకా ఘనంగా జరుపుకునే విధంగా చేస్తామని చెప్పేసి కూడా మేము ఎందుకు చెప్పడం జరుగుతూ ఉంది. నేను గడప గడప తిరుగుతా ఉన్నాను. ప్రజల్లో బాగుంది. ప్రతి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా అధికారం వచ్చాక ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చి వచ్చినానో దాని పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా చోట్ల ఫ్లాట్లు ఆదోళ్ళు పోతే చాలా మంది మాకు ఇంటి స్థలాలు రాలేదని చెప్పేసి కంప్లైంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేస్తాం. ఈ విధంగా ఇబ్బంది దాదాపుగా 10,000 మందికి ఈరోజు స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టిస్తా ఉన్నామంటే ఆ రోజుల్లో రాజశేఖర్ గారు స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు, జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. దాదాపుగా 7,000 మందికి ఆ రోజు 7,000 మందికి స్థలాలు కేటాయించే పరిస్థితి చేసినాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 10,000 మందికి స్థలాలు కేటాయించాం. ఆ 7,000 మందికి 10,000 మందికి ఇండ్లు కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఏదున్నా కూడా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే స్థలాలు కేటాయించినామో తప్పకుండా వచ్చేసారి ఒక కాంట్రాక్ట్ పిలిపించి
సొంత ఇంటి కల నిర్వేర్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ఆశామాషిగా చెప్పే మాటలు కాదు ఇవి ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి కష్టాలను గమనించాం కాబట్టి ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పదాలు అందించే విషయంలో ఎదగడగేయకుండా ముందుకు పోతా ఉన్నాడు కరోనా వచ్చిన తర్వాత కూడా ఆదాయం తగ్గిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఈ రోజు ఇబ్బంది పడి పరిస్థితి ఉందో ఈ రాష్ట్రం అలాంటి పరిస్థితి వచ్చే ఎలక్షన్ లో వచ్చే అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉందో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఖచ్చితంగా 5 ఏళ్ల పరిపాలనలో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈ విధంగా మనం అన్ని విధాలుగా ముందుకు పోతూ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఖచ్చితంగా మనం జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నాదోళ్ళు కూడా మంచి మెజార్టీ వచ్చేదానికి ప్రయత్నం చేసే విధంగా మీరంతా కృషి చేయాలని చెప్పేసి ఏదున్నా ఈరోజు బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని సామాజిక సాధికారత యాత్ర కార్యక్రమంలో భాగంగానే మళ్ళా మన ఆలోచనకు వస్తా ఉంది పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకొని ప్రతి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుకోవడం జరుగుతా ఉంది త్వరలోనే కార్యక్రమం వస్తుందని చెప్పేసి కూడా మీ అందరూ చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే అన్ని చోట్ల బ్రహ్మరథం పడతా ఉన్న సామాజిక సాధికారత గారిని చెప్పేసి గమనించాలా ఎందుకంటే అలాంటి యాత్ర ద్వారా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ గుర్తింపు వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇక ముందు రాబోయే కాలంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకే మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందులో భాగంగానే మన ఎమ్మెల్సీ గారు కూడా ఈరోజు వెనకబడిన వర్గానికి ఈరోజు మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనసులో డాక్టర్ గారు గారు చెప్పేసి విద్యావంతుడు అన్ని విధాలుగా పనిచేసే వ్యక్తిగా గుర్తించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది కులాల వారిగా కూడా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఇక యాదవ కులం ఉంది కురోకులం ఉంది ముఖ్యంగా ఈరోజు గడప గడపలో కూడా కర్నూలు జిల్లా 39వ వార్డులో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు అనంతరం ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయమనోజ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా జేసీఎస్ కన్వీనర్ ఫయాజ్ మున్సిపల్ చైర్మన్ బోయే శాంత వైస్ చైర్మన్ నర్సింలు మీటింగ్లో మాట్లాడారు గత టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు ఆర్బాటం తప్ప కేవలం తెలుగుదేశం కార్యకర్తల కోసం పనిచేశారు ప్రజల కోసం కాదని జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే నవరత్నాలు అనే సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద లక్షాధికారి కావాలని మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందన్నారు. లేదా మీ ఇంటికి వచ్చే ఇల్లు పట్టా గానీ రేషన్ గానీ ఇవన్నీ కలుపుకుంటే కూడా సుమారుగా 17 కోట్లు మీ అందరికి ఈ వార్డుకి ఖర్చు చేయడం జరిగింది. అది కాకుండా రోడ్లు మిగిలి ఇతర అభివృద్ధి పనులు కూడా సపరేట్ గా ఎందుకంటే గతంలో రోడ్లు లేని విధంగా కూడా చూసినాము మైనార్టీ కాలనీలో కూడా రోడ్లు వేసినాం అదేవిధంగా ఇక్కడ కూడా నిజాముద్దీన్ కాలనీ మెయిన్ రోడ్లు కూడా వేసినాం ఇంకా చేయాల్సి ఉంది. మొన్న రీసెంట్ గా అడిగిన గడప గడప దాని ద్వారా కూడా ఒక 40 లక్షల ఫండ్ వస్తుంది ఆ ఫండ్ తో కూడా ఎక్కడైతే అవసరం ఉందో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ అవి కూడా వేయడం జరుగుతుంది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే సంక్షేమ అభివృద్ధి పనులు కూడా ఏవైతే ఉన్నాయో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పెన్షన్ అయితేనేమి రేషన్ అయితేనేమి అదేవిధంగా మహిళలకు చేయూత గాని అదేవిధంగా ఆరోగ్యశ్రీ గాని ఇవన్నీ పథకాలు చిన్నవారి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి వాళ్ళకి ఏవైతే అవసరం ఉందో అప్పుడు ఎలక్షన్ లో మనం అమ్మఒడిటే చెప్పినాం కాకపోతే పిల్లలకి విద్యా కానుకతో పాటు గోరుముద్ద అనే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాలు కానీ ట్యాబ్లు కానీ ఆ విద్య దాంట్లోనే ఇంక్లూడ్ చేసి చెప్పినవే కాకుండా చెప్పని కూడా చేశాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఆరోగ్యశ్రీ 2 రోజుల కింద వరకు 5 లక్షల పరిమితి ఉండేది ఇప్పుడు 18 డిసెంబర్ నుంచి 25 లక్షల వరకు ఏవైతే వ్యాధిగ్రస్తలు ఏవైనా శస్త్రచికిత్స చేసుకునేవన్నీ కూడా ఉంటే కూడా వాటిని కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా చేసే విధంగా 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిమితి పెంచుతూ నిన్న మొన్ననే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతుంది. మీకు కూడా త్వరలోనే కొత్త ఆరోగ్యశ్రీ కార్డు కూడా రావడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. ఇక పోతే ఆదోన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 475 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ వచ్చింది
అదే విధంగా డిగ్రీ కాలేజ్ ఎన్ఐఎల్ కలర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే బైపాస్ రోడ్ పనులు కూడా త్వరలోనే మొదలైతాయి. ఇట్లాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు సాయి ప్రసాద్ రెడ్డి గారు కృషి చేసి ఆధునిక ప్రజలకు అందరికి కూడా తీసుకొచ్చే విధంగా ముందుకు పోతారనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే ఏవైతే ఈ ప్రభుత్వం అందిస్తా ఉందో అవే ఇప్పుడు వాళ్ళు టీడీపీ నాయకులు కానీ కలిపల మాటలు చెప్పి రేపు మా ప్రభుత్వం వస్తే ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడిస్తాం లేదా ఆ తల్లికి బంధనం కింద సేమ్ అమ్మఒడినే పేరు మార్చి తల్లికి బంధనం అనే కార్యక్రమం పెట్టడం లేదా ముసలికి మేము 1500 రూపాయలు ఇస్తాం నెలల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 1750 రూపాయలు సంవత్సరానికి మహిళలకు అందరికి ఇస్తా ఉన్నాడు. అదే దాన్ని తీసుకొచ్చి ఆయన 1500 ఇచ్చి అక్కడ కూడా 750 రూపాయలు మోసం చేస్తున్నాడు జనాలు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసేది కూడా ఏముండదు అనేది కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా డబ్బు మీ అకౌంట్ లోనే పడతా ఉంది. ఎటువంటి ఆఫీసు తిరిగే ఇబ్బంది లేకుండా సచివాలయ సిబ్బందితో ఇక్కడే మీ ఏరియాలోనే ఏవైతే చిన్న చిన్న పనులు డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ మిగతా అన్నిటి కూడా ఇక్కడే జరిగేది కూడా అదే విధంగా పథకాలు కూడా మీ ఇంటికి వచ్చే విధంగానే వాలంటీర్లు వచ్చి ఎలిజిబిలిటీ ఉన్నాయి చర్యలు జోడించుకోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన జరిపారు. పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి జగదీష్ ధడకడ్ను నిన్న పార్లమెంట్ ఎదుట అవమానించడం పట్ల టీఎంసీ ఎంపీను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు బీజేపీ నాయకులు. రాష్ట్ర వాయువులతోటి దూసుకొచ్చిన దుర్మార్గులు వాళ్లకు ఏదైతే మద్దతుగా నిలిచిన ఇండియా కూటమని పేరు పెట్టుకున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో భారతదేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి భారతదేశ ప్రజలకు ఒక చెడు సంకేతాన్ని ఇచ్చే విధంగా వారు మలుచుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళ దుశ్చర్యలను భారత ప్రజలు సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఉపరాష్ట్రపతిని అవమానపరిచే విధంగా వ్యవహరించడం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇద్దరైనా బుద్ధి తెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉందో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ గారు మన ఉపరాష్ట్రపతి గారిని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప పక్కన ఉన్న గత 15 సంవత్సరాలుగా ఇక్కడే ఇదే కాలనీలో ఉంటున్నామని, మాకు కూడా ఉండడానికి ఎలాంటి స్థలం లేదని, మేముండే దాంట్లోకి ఇది మాది అని వస్తున్నారని, మేముండడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని, మేముండే ఉండడానికి స్థలం కల్పించాలని కోరారు. పిల్లాపాపలతో ఉంటున్నామని తెలిపారు. దయచేసి జిల్లా అధికారులు న్యాయం చేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో గత ప్రభుత్వంలో కూడా న్యాయం చేస్తారని చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడారు. నమస్కారం, నా పేరు జగ్జిత్ సింగ్. మేము ఇక్కడ గత 60-70 సంవత్సరాల నుంచి కామారెడ్డి నన్ను ఉంటున్నాం. ఇంతకుముందు ఆడ
శ్రీరామ్ నగర్ కాలనీ ఉన్నాం, ఇక్కడ నుంచి మాకు తీసేస్తున్నారు. ఇలా తిరుగుతూ మొత్తం కామారెడ్డి తిరిగినాం. ఇక 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజగూర కలిపి ఉంటున్నాము. మాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాకు డబల్ బెడ్రూమ్ కట్టేస్తామని చెప్పినారు, హామీ ఇచ్చినారు, అది కూడా మాకు రాలే. ఎలిజిబుల్గా వచ్చినాయి కానీ ఇక్కడ లక్కీ డ్రా చేసినారు. లక్కీ డ్రాలో ఒక వార్డులో ఒక 5 గురికి వచ్చింది, మాకైతే ఏమీ రాలేదు. ఈడ ఉన్నాం సార్, ఇక్కడ ఇప్పుడు ఈ రూమ్లో కూడా వాళ్ళు వస్తున్నారు. ఈ మా రూమ్లని ఇది మాకు పట్టవుని మీరు వెళ్ళిపోమని అంటున్నారు సార్. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలో మాకు తెలియటం లేదు. ఇంతకుముందు అయితే మేము ఎక్కడైనా షెడ్ వేసుకొని ఉన్నాం, కానీ ఇప్పుడు మాకు ఉండనిస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు కబ్జాలు చేస్తున్నారు, ఉండనిస్తలేరు. అందుకని షెడ్ వేసిన 2 రోజుకే వచ్చి మాకు తీసేస్తున్నారు. మాకు ఉండటానికి ఏమైనా మీరే చూపించాలి సార్, కలెక్టర్ సార్ అయినా మీతో అయితే మీరు, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది వాళ్ళైనా, లేకపోతే బీజేపీగా మన ఎమ్మెల్యే సాహెబ్ అయినా మీరెవరైనా మాకు హెల్ప్ చేయాలి, ఉండడానికి మాకు చూపెట్టాలి. ఇప్పుడు ఈ డిసెంబర్ 25 నాడుకు మాకు వెళ్ళిపోమని అంటున్నారు సార్ వాళ్ళ రూమ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర పట్ట కూడా ఉన్నది, ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఆర్డర్ ఉన్నది. మీరు వెళ్ళకపోతే ఎస్పీ సార్కి కంప్లీట్ చేసి మీకు ఎలా కొట్టామని చెప్తున్నారు సార్. ఇదే మా చెప్తున్నాము ఉద్దేశాలు సార్. శ్యామ్ సింగ్ సార్, మేము ఇక్కడ 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ కామారెడ్డిలోనే ఉంటున్నాం. ఇక్కడ నుంచి అక్కడ మాకు ఇట్లా పంపిస్తున్నారు సార్. మాకు ప్లేస్ చూపిస్తలేదు సార్. ఇప్పుడైతే మేము దీంట్లో ఉన్నాం సార్, 12 సంవత్సరాలు అయితే ఇక మనుషులు వస్తుండ్రు, ఇక మీరు వెళ్ళిపోయింది అని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చాలామందికి గరీబులకు ఇండ్లు వచ్చినాయి, ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ కింద. అలాగే మన ప్రియతమ నాయకులు మన కామారెడ్డి ముద్దుబిడ్డ శబరాల గారు ఉన్నప్పుడు, ఇక్కడ మినిస్టర్ చేసినప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కామారెడ్డి పట్టణంలో 20,000 ఇండ్లుగా ఈ గరీబులకు ఇవ్వడం జరిగింది. ఆ 20,000 ఇండ్లు ఇప్పటికి కూడా గుర్తు చేస్తుంటారు. ఇందిరమ్మ పేరు మీద 20,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఈ 90 వాళ్ళు గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సిక్కు వాళ్ళని నేను చూస్తున్నా. వీళ్ళు ఇల్లు లేక పాపము ఈ గుడారాలు కప్పుకొని గుడారాల కింద ఉంటున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు ఈ బీఆర్ఎస్ గవర్నమెంటుకు ఎన్నోసార్లు విన్నపము వినతి పత్రాలు ఇచ్చారు ఇల్లు కావాలని. అలాగే మన డబుల్ బెడ్రూమ్ కింద ఏదో కేసీఆర్ చేస్తాడు అనే ఉద్దేశంలో ఇచ్చారు వినతి పత్రాలు. అయినా వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా ఇప్పటిదాకా రాలేదు. మనం ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఖచ్చితం ఈ గరీబ్ ఇక్కడ సిక్కుల యొక్క బాధ నాకు తెలుసు. వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎన్నిసార్లు దగ్గర ఖర్చుపెట్టిన విషయం తెలుసు నాకు. కాబట్టి ఖచ్చితం మా ప్రియతమ నేత శబరాల గారికి వీళ్ళ యొక్క బాధలు తీసుకుపోయి వినిపిస్తాను. అలాగే శబరాలకు విన్నపించి కంపల్సరీ ఇక్కడ వీళ్ళకు ఇల్లిప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఖచ్చితం ఈ గరీబులకు కామారెడ్డి పట్టణంలో ఇల్లిప్పించే విధంగా ఈ 90 వాళ్ళు వీళ్ళకు మాత్రం ఖచ్చితం హామీ ఇచ్చినాం మేము. కాబట్టి ఖచ్చితము ఇల్లు ఇప్పించి సార్కు ఖచ్చితం తెలియజేసి వీళ్ళకి ఇల్లిప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. సబితా ఇంద్రారెడ్డి గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వెళ్తున్న మార్గ మధ్యంలో అమలనగర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి రోడ్డు మీద పడి ఉండడం చూసి తన కారును వెనక్కి తీసుకోమని చెప్పి ఎల్లయ్యను మామూలు స్థితికి తీసుకువచ్చి ఆయనకు కొద్దిగా నగదిచ్చి ఆటోలో పంపించి ఆమె తన మానవత్వాన్ని మరొకసారి రుజువు చేసుకున్నారు.
जवाहर नगर पोलीस स्टेशन परिधि लोने रामकी डंपिंग यार्ड लो घोर प्रमादम चोटु चेसुकुंदी। लारी लोने चेत्तनु अनलोड चेसी वेनककु तीस्तुंडगा वेनक वैपु उन्न अब्दुल सलीम अने व्यक्ति तलकु तीव्र रक्तगायं कावडंतो अक्कडिकक्कडे मृति चेंदाडु। कुटुंब सभ्युलकु समाचारं इव्वकुंडा रात्रि की रात्रे मृतदेहान्नि आस्पत्रिकि तरलिंचिन डंपिंग यार्ड याजमान्यं संघटना स्थलानिकि पोलीसुलु चेरुकोनि केसु नमोदु चेसुकोनि दर्याप्तु प्रारंभिंचारु। విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డంపింగ్ యార్డ్ గేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు। అబ్దుల్ సలీం కుటుంబానికి న్యాయం జరగాలని వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆందోళన చేశారు। మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగర మున్సిపాలిటీలకు సంబంధించిన క్రిస్మస్ బట్టలు మిలన్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాల లబ్ధిదారులకు క్రిస్మస్ కానుకగా వారికి ప్రభుత్వం ఇచ్చిన బట్టలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తున్నందుకు అభినందించారు। मुख्यमंत्री रेवंत रेड्डी प्रजा मनिषिलागे कांग्रेस पार्टी प्रजा प्रभुत्वम अन्नारु। ई कार्यक्रममलो जिल्ला परिषत् वैस चेयरमैन बेस्त वेंकटेश स्थानिक नागारा मुनिसिपल चेयरमैन कौकुट्ल चंद्रारेड्डी दुम्मायगूड चेयरपर्सन प्रणीत कौन्सिलर्लु पिज्जा श्रीनिवास हरिबाबु तदितरुलु पाल्गोन्नारु। రాజకొండ సీపీ సుధీర్ బాబు 300 గ్రాముల ఎండిఎంఏని సీజ్ చేశామన్నారు। ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేసే టైంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు। ఇద్దరు నిందితులు కూడా కన్సమ్ చేస్తారు, అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు, డ్రగ్ ఫ్రీ స్టేట్ లో భాగంగా డ్రగ్స్ పై నిఘా పెట్టామన్నారు। వేడుకలని వ్యతిరేకించమని కానీ డ్రగ్స్ వినియోగం మాత్రం నిషిద్ధమన్నారు। బెంగళూరులో ఉన్న నైజీరియన్ తో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ ని తీసుకుని హైదరాబాద్ వస్తున్న ఇద్దరు నిందితులు కూడా పూర్తిగా డ్రగ్ అడిక్ట్స్ అన్నారు। ఒక్కో గ్రాము 8 నుంచి 10000 వరకు అమ్ముతున్నారని, నైజీరియన్ వ్యక్తి నుంచి తక్కువ ఖరీదులో తీసుకొని ఇక్కడ ఎక్కువకి అమ్మే ప్రయత్నం చేశారన్నారు। న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు। నైజీరియన్ వ్యక్తి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు। ఇందులో ఒక నిందితుడు తెలుగు మూవీస్ లో డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా చేస్తున్నారు। సినిమా వారికి ఇంకా ఎవరైనా
లింకులు ఉన్నాయని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీమ్ ఒక 30 గ్రామ్స్ ఎంబీఎంఏ బెంగళూరు నుంచి నైజీరియన్ నేషన్ దగ్గర కొనుకొచ్చినటువంటి ఎంబీఎంఏ 30 గ్రామ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. వనస్థలిపురంలో ఎస్ఓటీ ఎల్బీ నగర్ టీమ్ ఇద్దరు నేరస్తులు వీళ్ళు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చిన మెటీరియల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఇద్దరు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాని ఫాలోఅప్ యాక్షన్గా ఈ టీమ్స్ మన టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు, పల్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం మేము వీఆర్ నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ సీరియస్ కన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ టాలరేట్ ఇట్ టు హ్యాపెన్. సో దిస్ ఈస్ వాట్ వీడ్ లైక్ టు కమ్యూనికేట్ టు ద సిటిజన్స్ ఫర్ రాచకొండ కమిషనర్ లిమిట్స్ అండ్ నేబరింగ్ కమిషనర్స్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది, ది దేస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు, ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసం నైజీరియన్ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం, విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వనస్థలపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక 6 లక్ష రూపాయలు వర్త్ ఉంటుంది, బట్ ద కన్సిక్వెన్సెస్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది. న్యూ ఇయర్ ముందు ఇటువంటిది యూజ్ పార్టీస్లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేశాం. ఇటువంటి ఒక నెట్వర్క్ను కూడా బ్రేక్ చేయడం మూలంగా సప్లై ఛానల్ కూడా దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది, ఇన్ సెన్స్ ఇన్ టోటల్. దాన్ని చేసినటువంటి ఎస్ఓటీ ఆఫీషియల్స్ని అభినందిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యడి కజ్జర్ల తలమడుగు గ్రామాలలో ఆదిలాబాద్ జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఐఏఎస్ జిల్లా మార్కెట్ అధికారి ఆదిలాబాద్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికార పుల్లయ్య పర్యటించారు. గ్రామంలోని రైతులతో మాట్లాడుతూ రైతులందరూ పత్తిని జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోనే అమ్మాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మదర్కి అమ్ముకోవాలని, మోసపూరిత మాటలకు నమ్మొద్దని రైతులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు తహసీల్దార్ రాజ్మోహన్, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణలక్ష్మి, రాజేశ్వర్, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు. कजल्ला विलेज और तलमडगू मंडल, तलमडगू में आए थे हम लोग, एक दो विलेजेस विजिट की. मोस्टली हमें न्यूज़पेपर में जो एडवर्स रिपोर्ट्स आई थी कि रायतू को दलाल आकर लेस प्राइसेस में ले जा रहे हैं, प्लस उनको प्रॉपर प्राइसेस नहीं मिल रहे हैं पर क्विंटल अपने कॉटन प्रोड्यूस का, तो उसको लेकर हम लोग चेक करने के लिए आए थे. और यहाँ पे कुछ जगहों पर तो ऐसा मिला, जैसे कजल्ला विलेज में हमें ये दिखा कि पहले ही 70% खरीदारी हो चुकी है और कुछ दलालों ने भी खरीदारी की, बट अभी और बिगिनिंग में क्योंकि मॉइस्चर लेवल भी ज़्यादा था, तो इस वजह से वहाँ के फार्मर्स का प्रोड्यूस CCI नहीं खरीद पा रहा था. इस वजह से उनको मजबूरी में कुछ प्रोड्यूस को देना पड़ा अपने
दलालों को और प्राइवेट ट्रेडर्स को कम दामों में, बट अभी इपड़ो सन बेटर सनलाइट है, बेटर धूप है, तो इस वजह से प्रोड्यूस में मॉइस्चर कम है और अभी बराबर अच्छे दामों में सीसीआई खरीद रही है एमएसपी के 7020 रुपीस पर क्विंटल पर अभी खरीद रही है। तलमंडी मंडल की इस विलेज में कोई इशू नहीं है, बस कजल्ला विलेज में कुछ समस्याएं थी, वो भी अब इम्प्रूवमेंट हो रहा है और बाकी अब हम लोग कुछ आगे के दिनों में ऐसे टीम्स बने हैं जो प्राइवेट जो मिल्स हैं जो जिसको सब यार्ड घोषित किया सीसीआई ने, जहां पर अभी खरीद रही है सीसीआई कॉटन को खरीद रही है, वहां पर भी जाके हम लोग चेक कर लेंगे कि वेदर वेट बराबर मिल रहा है कि नहीं, वेट में कोई समस्या या परेशानी तो नहीं, मॉइस्चर कंटेंट बराबर मेजर हो रहा कि नहीं और उसकी वजह से रायतों को जो भी दाम कम मिल रहे थे वो बराबर मिल रहे हैं, ये सारे चेकिंग लगातार जारी है और 2-3 दिनों तक चलता रहेगा। रोद्दम मंडल केन्द्र में वाईएसआर विग्रहम वद्द प्रियतम नेता बड़कु बलहीन वर्गाल आशाज्योति आंध्र प्रगतिदाता संक्षेम रथ सारधि वाईएस जगन्मोहन रेड्डी जन्मदिन वेडुकलु मंडल वाईएसआर कुटुंब सभ्युल नडुम घनंगा जरुपुकुन्नारु। मोदट दिवंगत मुख्यमंत्री श्री वाईएस राजशेखर रेड्डी विग्रहानिकि पूलमालालु अलंकरिंचि निनादालतो कीर्तिंचडं जरिगिंदि। तर्वात मुख्यमंत्री वाईएस जगन् कि కేక్ కట్ చేసి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రూప, ఎంపీపీ చంద్రశేఖర్, స్వచ్ఛాంధ్ర స్టేట్ డైరెక్టర్ బి నారాయణరెడ్డి, కన్వీనర్ బోయ తిమ్మయ్య, పెనుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ కలిపి శ్రీనివాసులు, జిల్లా సాంస్కృతిక కన్వీనర్ జెట్టి మారుతిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎంఈఓ లేని కొరత చూస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటి నుండి విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాడని, నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే మార్పు అనే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ప్రతి సందర్భంలో పేద విద్యార్థులకు మామయ్యగా చదువు నేడు ఎంతో సంతోషకరంగా ఉంటుందని ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని కొనియాడారు। ప్రొద్దుటూరులోని 32వ వార్డులో శ్రీ ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ పాఠశాలను మనబడి నాడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు। మన విశిష్ట అతిథి, మన ముఖ్య అతిథి 2 కోట్ల రూపాయలు ప్రారంభించినప్పటికీ మరి ఈ 2 కోట్ల ప్రారంభించే అరిసెల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ అమ్మవరం ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీద కావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాము।
మనం జన్మనిచ్చిన మన పిల్లల భవిష్యత్తుకు నేను జీవితాన్ని ఇవ్వడానికి కావాల్సినటువంటి మంచి బాట ఈ పాఠశాలలో ప్రత్యక్ష నిదర్శనాలు ఆయన జన్మదినాల వైపు నుంచి 4 ఏళ్ల వయసులో నాకు మళ్ళా ఓటు వేయడానికి ఎలక్షన్కి వస్తాను. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినాడు ఆయన, ఏమొకసారి అయినాడు అనుభవం లేదని. ఆ అనుభవం లేని ముఖ్యమంత్రి ఓ యువకుడి యొక్క ఆదర్శప్రాయమైనటువంటి అభిప్రాయాలు, మీ సంస్కరణ చేసిన విద్యా విధానంలో మార్పులే ఇదిగో ఎన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు. మీరు చెప్పాలంటే నేను ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాల మీద నేను మాట్లాడేవాడిని కాబట్టి ప్రతి అంశం మీద నాకు అవగాహన ఉంది. ఈ జిల్లాల మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ సరైనటువంటి ఎంబీఓలు లేరు విద్యా విధానంలో. ఈ హెడ్మాస్టర్లే ఈ టీచర్లే డిక్టేషన్ మీద ఆడిగాడికి ఇన్ఛార్జ్లు వేసి వాళ్ళ చదువు చెప్పాల్సిన వాళ్ళ తీసుకుని ఎంబీఓ రాష్ట్రం వాళ్ళ ఉద్యోగాలకు నెలసరి జీతాలు చేసుకునే దానికి కావాల్సిన దానికి కూడా ఎంబీఓ లేక ఇబ్బందులు పడినా. ఈ జిల్లా ఈ రాష్ట్రం ఆ పరిపాలన వచ్చిన తర్వాత ఎంతమంది ఎంబీఓలు వచ్చారు, ఎన్ని ఎంబీఓ అడుగు ముందు సాయంత్రం ఎంబీఓ ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు అంటే నీ విజన్ లేదా ఆలోచన లేదా లేకపోతే పిల్లల భవిష్యత్తు మీద నీకు ఆకాంక్ష లేదా నిబద్ధతకు నేను నాయకుడు కాదాను. ఎంతసేపు ఉంటే మీరు ఓటర్లుగా చూసినామే తప్ప నువ్వు ప్రతి ఒక్కరిని మనుషులుగా చూడలే వాళ్ళ భవిష్యత్తును ఆకాంక్షించడం లేదు. ఇది కొంతమంది పిల్లల వాషరూమ్ ఇదేనా పర్వాలే, ఇదేనా ఈ స్కూల్ ఎట్లా ఉండేది, లేకపోతే మా పిల్లల వాషరూమ్ కంపసెట్లు ఏది కంపసెట్లు మగ పిల్లల ఆడపిల్లల వాషరూమ్ తీర్చిదిద్దుకున్నటువంటి విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీలు 11వ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 4 రోడ్ల కూడలిలో మానవాహారం నిర్వహించి అనంతరం రాస్తారోకో చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. వెంటనే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు జీతాలు పెంచాలని నినాదాలు చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా టీఏ డీఏలు ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఓడి అనగా 11 రోజులుగా నిర్వధిక సమ్మె చేస్తున్నాం. 11 రోజులు అవుతున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేమ కుట్టినట్లు కూడా లేదు, మా సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా లేరు. నిన్న మీడియా ముందుకు మంత్రి గారు వచ్చి మా జీతాలు పెంచరట, గ్రాడ్యుటీ ఇవ్వరట, మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీలుగా మార్చరట. మేము ఎప్పుడైతే రిటైర్ అవుతామో మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతూ ఒక నిర్ణయం చేశారు, అలాగే ఇస్తూ ఒక నిర్ణయం చేశారు, అలాగే 6 యూనిఫామ్లు ఇచ్చారట.
కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ రోజు మంత్రి గారు చెప్తున్నారు. ఈ రోజు ఇది చిచ్చింది కాదు, నిన్న మీరు ప్రకటించడం కాదు, ఎప్పటికీ యూనియన్తో 5 సార్లు చర్చలు చేశారు. 5 సార్లు చర్చలు చేసిన సందర్భంగా మీరు ఏదైతే ప్రకటించారో అవన్నీ మాట్లాడారు. మేము కాగితపు రూపంలో ఇమ్మకం, నిన్నటికి మీరు కాగిత రూపంలో ఇస్తామని అంగీకరించారు. ఇంకోవైపు గర్భిణీలు బాలింతలు లబ్ధిదారులు అర్థం చేసుకోమని పౌష్టికాహారం అందించమని చెప్తున్నారు. మేము కూడా అంగన్వాడీలమే, ఈ రోజు మహిళలమే, మాకు పౌష్టికాహారం ఉండాలి, మా కుటుంబానికి పౌష్టికాహారం ఉండాలి. మేము రక్తహీనతతో బాధపడుతున్నాం, అందుకని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, పెరిగిన దానికి అనుగుణంగా జీతాలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలి, 300 జనాభా దాటిన మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా చేసి ప్రకటించేంత వరకు కూడా మేము ఈ సమ్మెను విరమించేది లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ రోజు ధరలు పెరిగాయని ఎమ్మెల్యేలకి 2 లక్షలు చేస్తున్నాం. మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మెని నుండి కదిలేదు లేదు, మేము తగ్గేది లేదని చెప్పేసి. కుప్పంలో డాక్టర్ సుధీర్ మరియు రెస్కో చైర్మన్ సెంథిల్ ఆధ్వర్యంలో ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద వైఎస్ఆర్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్సీ భరత్. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ 10 రోజుల్లో ఆంధ్రనివ కాల్వ పనులు పూర్తి చేసి కుప్పంకు నీరు అందిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధీర్, కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కుప్పం వైసీపీ మండల కన్వీనర్ హెచ్ఎం మురుగేష్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే జగనన్న. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు అందరి ప్రియతమ నేత, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి చోట రాష్ట్రమంతా కూడా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన చూపించినటువంటి మంచి మార్గంలో, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలతో రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంది. అందులోనూ కుప్పంలో అశేషమైనటువంటి మార్పులు ఎన్నో జరగడం, ఆ భగవంతుని ఆశీస్సులతో నిజంగా హెచ్ఎన్ఎస్ఎస్ వాటర్ కూడా మరొక 10 రోజుల్లో కుప్పం పరమ సముద్రం చేరబోతా ఉంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేను అనుసంధానించుకొని ఈరోజు ఆ వాటర్ రావడం నిజంగా కుప్పం ప్రజలందరికీ కూడా అతిపెద్ద గిఫ్ట్ అనేటటువంటి భావంతో మేమున్నాము. అలాగే ఈరోజు మన మున్సిపాలిటీలో కూడా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా రెస్కో చైర్మన్ సింధులన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కూడా జరగడం, అందరికీ కూడా ఇక్కడ గేట్ పాస్ ఏదైతే ఇది వరకు మున్సిపాలిటీకి కట్టి ఇక్కడ 30-40 రూపాయలు ప్రతి ఒక్క పూల వ్యాపారం చేసేవారి దగ్గర నుండి, ఈ స్ట్రీట్ హాకర్స్ దగ్గర నుండి, ఇక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుండి, అందరి దగ్గర నుంచి గేట్ వసూలు చేసి మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండేటటువంటి ఉద్దేశంతో ఆ గేట్ పాస్ని కూడా కంప్లీట్గా వైపౌట్ చేస్తూ ఒక్కరు కూడా 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఆ గిఫ్ట్ కూడా మేము మా రెస్కో చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ ఎసెన్షియా పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయతీ మోటూరుపాలెం గ్రామానికి చెందిన కార్మికురాలు కక్కల ఈశ్వరమ్మ మేడ మీద నుండి పడి మృతి చెందారు.
ఈ కుటుంబానికి న్యాయం చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యం కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, కుటుంబ సభ్యులు పరిశ్రమ గేటు ముందు ఆందోళన చేపట్టారు. ఎస్సీజెడ్లో ఉన్నటువంటి ఎస్ఎల్సీ పరిశ్రమలో ఈ ఉదయాన్నే కక్కలేశ్వరం అనే కార్మికురాలు విధులకు అనేది ఆదురవడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే 10:11 మధ్య పైనుంచి కంపెనీ లోపల పడిపోయారని చెప్పేసి ఇక్కడి నుంచి కేజీకి వైద్యం కోసం తరలిస్తామని చెప్పి చెప్పారు. ఎక్కడ తీరా చూస్తే చనిపోయిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎల్సీ యాజమాన్యం కక్కలేశ్వరంకి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా యాజమాన్య నిర్లక్ష్యం వలన ఈరోజు ఈ ప్రమాదం జరిగి ఈ యొక్క కుటుంబం అనేది రోడ్డు పడడం జరిగింది. యాజమాన్యం ఉదయం జరిగింది, ఇప్పటికి కూడా వచ్చి కుటుంబాలతో మాట్లాడడం కానీ ఆ కుటుంబానికి ఏం చేస్తారు, ఎలా జరిగింది అనే సమాధానం చెప్పే దిక్కు కూడా ఈరోజు యాజమాన్యం ఇక్కడ పట్టించుకోవడం పాపం లేదు. ఈ కంపెనీల యాజమాన్యులు అన్ని కూడా వాళ్ళ లాభాలే పరమావధి. కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కానీ కార్మికులు కానీ పట్టడి పెట్టుకునే పరిస్థితులు అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పునరావృతం కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ యొక్క కంపెనీ యజమానులు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి లాభాలే పరమావధి. ఏదైతే కక్కల ఈశ్రమ ఉందో ఈ శ్రమకి ఏదైతే కుటుంబం ఉంది, ఆవిడ మీద మొత్తం ఆధారపడి జీవించే పరిస్థితి కాబట్టి సిఐటిగా మేము ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని, ఈ ప్రమాదానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ పైన అక్కడ ఉండే భద్రతా ప్రాణాలు పైన యాజమాన్యం పైన వెంటనే లాభాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతస్తులు పైన వాటరింగ్ చేస్తూ పడిపోయిందని చెప్తున్నారు. 3 అంతస్తుల పైన అంటే కనీసం సేఫ్టీ బెల్ట్ లేదంటే చుట్టుపక్కల పడిపోకుండా వలలాంటివి పెట్టి కార్మికుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవేమీ పట్టించుకోలేదు, భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ఈరోజు ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు రోడ్డును పడ్డారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? యాజమాన్యం అనేది బాధ్యత తీసుకొని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, లేదంటే మాత్రం ఉద్యమాన్ని ఈ యొక్క పోరాటాన్ని ఈ కుటుంబాన్ని న్యాయం చేసేంత వరకు. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు సుమారు 500 మంది హాజరయ్యారని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 9 కంపెనీలు పాల్గొల్లాయని తెలిపారు. 9 కంపెనీల ద్వారా 400కు పైగా ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల సిబ్బందితో పాటు 9 కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ డెక్కన్ హెచ్ఆర్, రాజా రమేష్ కియా హెచ్ఆర్, అప్పలరాజు అపోలో ఆర్ హెచ్ఆర్, నరేష్ హెట్రో హెచ్ఆర్, మాధవరావు ఐక్యూఏసీ, సిహెచ్ శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్పిఓ, ఆదినారాయణ మెడిప్లస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా సాయంత్రం వరకు ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లుగా అయితే వాళ్ళకు కూడా అన్నమాట చెప్పండి, ఫోన్లు చేయండి, వేయిద్దాం, పోస్టులు డెఫినెట్గా ఇస్తాం, వేయిస్తాం. ఈ జాబ్ మేళా మనం ఒక 9 కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 430 ఉద్యోగాల పైగా ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి మనం మొత్తం అంతా కూడా గత వారం రోజులు బట్టి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఈ జిల్లా మొత్తం మీద మీడియా మిత్రుల ద్వారా మనం ప్రచారం చేయడం జరిగింది. చాలామంది ఇవాళ వచ్చారు. నా యొక్క ఉద్దేశం ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇది మొట్టమొదటి జాబ్ మేళా. ఇంతవరకు ఇక్కడ జాబ్ మేళా అన్నదే లేదు ఈ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో. ఈ డిగ్రీ కాలేజ్ 2019లో స్టార్ట్ చేశారు. ఇవాళ మనం మొట్టమొదటిసారిగా జాబ్ మేళా ఈ కండక్ట్ చేస్తున్నాం. డెఫినెట్ చాలా బాగా వచ్చే రెస్పాన్స్ కూడా బాగుంది. ఇదే మనం కొనసాగినట్లయితే మళ్ళా ఒక 2-3 మాసాల్లో మెగా జాబ్ మేళా మరొక 30 కంపెనీలతో మెగా జాబ్ మేళా కూడా నిర్వహించి ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతందరికి కూడా మన డిగ్రీ కాలేజ్ తరఫున మరికొంచెం సపోర్ట్గా ఉండి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయడమే మా లక్ష్యం. మా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యొక్క ఉద్దేశం అత్యుత్తమైనటువంటి శిక్షణ, అత్యుత్తమ ఫలితాలు, అంతేకాకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయడం.
100% ప్లేస్మెంట్స్ వచ్చేటట్టుగా చేయటమే. దాన్ని తగ్గట్టుగానే మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం అందరికీ. దాంట్లోని కాలేజీలో ఉన్న మా స్టాఫ్ అందరూ కూడా, మా టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా మాతో సపోర్ట్గా ఉన్నారు. అలాగే స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా మాతో సపోర్ట్గా ఉన్నారు. మేము ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కంపెనీలు హెట్రో ఒకటి, అలాగే అపోలో ఒకటి, అలాగే డెక్కన్ కెమికల్స్ ఒకటి, డిక్షన్ ఒకటి, ఇసుజీ ఒకటి, హోండా మొబైల్స్ ఒకటి, హెట్రో ఒకటి వచ్చి ఇలాగా మొత్తం 9 కంపెనీలు వచ్చాయి మా ఐసిఐసిఐ ఒకటి, మిడి ప్లస్ ఒకటి, ఇలా మొత్తం 9 కంపెనీలు వచ్చాయి. ఈ 9 కంపెనీల్లో కూడా 430 ఉద్యోగాలు తీసుకుంటున్నారు. డెఫినెట్గా మన ఈ ప్రాంత ప్రధాన నా లక్ష్యం ఒకటే, ఇక్కడ ఈ కాలేజీని డెవలప్ చేయటం, దాంతోపాటు ఇక్కడ ఉండేటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేయడమే నా యొక్క లక్ష్యం, మా కాలేజీ యొక్క లక్ష్యం. మా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వీటిని ఇది కంటిన్యూస్గా కొనసాగిస్తామని చెబుతూ ఉన్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.